జగన్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే శిల్ప నందిర జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండాత్మకురు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో శనివారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణడి 91వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు। ముందుగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణడికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు। అనంతరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం ఎమ్మెల్యే శిల్ప గ్రామంలో ప్రతి గడపకు వెళ్తూ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు। జగన్న పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరాదేశారు। ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు పలు సమస్యలను తెలిపారు। తెలుగుపేట కాలనీలో ఉన్న పురాతన బావిలో చెత్త కారణంగా దుర్వాసన వస్తుందని బావి సమస్యలను పరిష్కరించాలని తెలుగుపేట కాలనీలో సీసీ రోడ్డు వేయాలని గ్రామంలో ఇల్లు లేని పలువురి నిరుపేదలకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసిందని కాలనీ కల్వకుర్తి నందిల జాతీయ రహదారి 167 కే రోడ్డు విస్తరణలో స్థలాలు పోయాయని ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కట్ట మీద దారిలో గోడ కట్టి బ్లాక్ చేశారని పలువురు పొదుపు లక్ష్మి గ్రూపులో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ పడలేదని పలు సమస్యలను ప్రజలు తెలిపారు। ప్రజలు తెలియజేస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే శిల్ప ఆదేశించారు। మరణ వైసీపీ ఓటు వేసి అఖండ మెజారిటీతో జగనన్నను గెలిపించాలని ఎమ్మెల్యే శిల్ప ప్రజలను కోరారు। ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి మండల అధికారులు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। మొత్తం 2,25,000 214 రూపాయలు పడింది। డబ్బులు ఏం ఇచ్చినారో రేగనికి ఏం చేస్తావు సాయం పెన్షన్ వస్తుంది ఎన్ని గంటలకు ఇస్తుందో మనం వద్దున సారు అంటే ఎంత 50 ఇస్తా ఉంటా పిల్లలకి 50 అడుగుతాడంటే 100 అంటే ఇవ్వాలంట।